ఒకరికొకరు. మన మనసును కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరుజల్లై మన మనసును కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల చంద్రంగారా. అవునే, ఏంటి అంత షాక్ అయ్యావు? ఏం లేదు, ఈ విషయాలు ఆయనకెలా తెలుసు? ఓ, నీకేం తెలియదు కదూ, నీ భర్త కేసు రీఓపెన్ చేయించిందే చంద్రంగారు. నీ భర్తని బయటికి తీసుకురావడానికి చంద్రంగారు రాత్రి పగలు కష్టపడ్డారు. ఇదంతా నీకు ముందే తెలుసా? తెలుసు, కానీ ముందే చెప్తే నువ్వు వద్దంటావని చంద్రంగారే చెప్పొద్దన్నారు. అసలు ఇప్పుడు కూడా చెప్పొద్దన్నారు, కానీ నా చెల్లి జీవితం చక్కబడుతుందనే ఆనందంలో ఉండబట్టలేక చెబుతున్నాను. మళ్ళీ ఆయన నడక్కు. ఆ విషయం సరే, ఆయన రాత్రి పగలు ఈ కేసు గురించి కష్టపడ్డారన్నో, బిజినెస్ కూడా మానేశారన్నో, దానివల్ల ప్రాబ్లమ్స్ రాలేదా? ప్రాబ్లమ్సా? అదే అక్క, గీతతో ఏ ప్రాబ్లం రాలేదుగా. అబ్బే, ఏం లేదే, ఏం రాలేదు. అక్క, నసుగుతున్నావేంటి? ఏం జరిగిందో సరిగ్గా చెప్పు. ఏం జరగలేదే. అక్క, నువ్వేదో దాస్తున్నావు, గీత సంగతి నాకు బాగా తెలుసు, అందుకే డౌట్ వచ్చి అడిగాను. చెప్పక్క, ఏం జరిగింది? ఈ కేసు వల్ల గీతకి చంద్రంగారికి గొడవలు జరిగాయి కదూ. అదేం లేదంజలి. అక్క, ఇంకా దాచాలని చూడకు, చెప్పకపోతే నా మీద ఒట్టే. అంజలి. అవును, చెప్పు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? గీత కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు అక్కడే ఉంది. మై గాడ్, ఇంత జరుగుతున్నా చంద్రంగారు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. భార్యాభర్తల విషయం కదా అంజలి, చెప్పుకోవడం ఇష్టం లేక చెప్పలేదేమో. ఆయన సంగతి సరే, నువ్వైనా చెప్పొచ్చు కదక్క. చెప్పాను కదంజలి, చంద్రంగారు చెప్పొద్దన్నారు. ఆయన వద్దంటే మానేయడమేనా? ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయిందో. సర్లే, నువ్వేం చేస్తావు, నేను ఆయనతో మాట్లాడతానులే. సరే. తీసుకోండి. ఐల్ కాల్ యూ బ్యాక్. నీకోసమే చూస్తున్నాను, కూర్చో. నీ హస్బెండ్ పెట్టాల్సిన సంతకం నువ్వు పెట్టు. ఫోర్జరీనా? అభాషం కన్నా ఫోర్జరీ పెద్ద తప్పేం కాదు గీత.
పైగా నీ భర్త సంతకమేగా. ఫార్మాలిటీస్ లేకుండా చేస్తానన్నారు. ఇప్పుడు అదే చేస్తున్నాను. నీ భర్త గాని మీ వాళ్ళు గాని ఒప్పుకుని సంతకం పెట్టకుండానే చేస్తున్నాను గదా. కానీ హాస్పిటల్ రూల్స్ ప్రకారం ఏదో ఒక సంతకం ఉండాలి. అయినా ఇదేం బ్యాంకు కాదు, ఇది చెక్కు కాదు. ఎవరు పెట్టారో ఎవరు చెక్ చేయరు. నీకేం ప్రాబ్లం రాదు. నీ భర్త పేరుతో నువ్వు సంతకం చేయి. మేడం, అబార్షన్ కన్నీ రెడీ చేసావా? చేశాను మేడం. ఈవెన్ తీసుకెళ్ళు, నేను వస్తాను. రండి మేడం. సుశీల కోడల్లా ఉంది. సిస్టర్, అమ్మాయికి ఏమైంది? ఏ అమ్మాయికి? అదే ఇప్పుడు లోపల తీసుకెళ్ళావే ఆ అమ్మాయికి. ఏదైనా ఆపరేషన్? ఆపరేషన్ కాదు, అబార్షన్. బాగున్నారా అన్నయ్య గారు? బాగానే ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను అన్నయ్య. సుశీల ఉందా? పైన ఉంది, వెళ్ళండి. సుశీల. నువ్వా కమలా, బాగున్నావా? బాగానే ఉన్నాను. ఏంటి ఇలా వచ్చావు? పొద్దున్న మీ కోడలు హాస్పిటల్ కనిపించింది. గీత హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? చెకప్కి వెళ్ళిందేమో. చెప్పు సుశీల, నీ కోడలు హాస్పిటల్కి వెళ్ళటం నీకు తెలుసా? అత్తగారిని కదా, నాకెందుకు తెలీదు? కడుపుతో ఉన్న పిల్ల కదా, చెకప్కి వెళ్ళుంటుంది. సుశీల, నా దగ్గర దాస్తావెందుకు? అయినా ఇదేం పని? వారసటి కోసం శాంతులు చేసి పోగొట్టుకోవడం ఎందుకు? ఏం పోగొట్టుకుంటున్నాను? నా దగ్గర దాచాలని చూడకు సుశీల. మీ కోడలు అబార్షన్ చేయించుకున్న విషయం నాకు తెలుసు. ఏంటి నువ్వు చెప్పేది? గీత అబార్షన్ చేయించుకుంటోందా? ఏ, నీకు తెలీదా? తెలియకుండానే అంత పని చేస్తుందా? నిజంగా తెలీదు. ఈ విషయం నీకెలా తెలిసింది? నిజం సుశీల. అయ్యో, ఎంత పని చేస్తోంది ఇప్పుడెలా? ఆయనతో ఎలా చెప్పాలి? ఆయనకి ఈ విషయం తెలిస్తే ఆయన తట్టుకోలేరు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఎలాగైనా అబార్షన్ జరగకుండా ఆపాలి. పద. అలాగే. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? మాట్లాడవేంటి సుశీల? అదే అన్నయ్య గారు. అది ఈమె కూతురికి డెలివరీ టైం. హాస్పిటల్లో నొప్పులు పడుతోంది, తోడు ఎవ్వరూ లేరంట, అందుకే నన్ను రమ్మంటోంది. ఇది చెప్పడానికి ఇంత ఎందుకు? వెళ్ళి వెళ్ళు, త్వరగా వెళ్ళండి. నా కోడలికి ఇప్పుడు డెలివరీ అవుతుందో, నేను మనవాడిని ఎప్పుడు ఎత్తుకుంటాను? ఆటో.
త్వరగా పోని. హాస్పిటల్ ఫోన్ నెంబర్ ఉందా? లేదు. ఎందుకు? ఆపమని చెప్దామని. మనం వెళ్ళేసరికి అంత అయిపోతుందేమో. త్వరగా పోని బాబు, త్వరగా. కోడలు గీత, గీత అమ్మా, గీత మాట్లాడవే గీత. పేషెంట్ మత్తులో ఉంది. ఏంటి మీ ప్రాబ్లం? ఏమైనా కోడలు అబార్షన్ చేయొద్దు. ఇప్పుడు చేయడానికి ఏముంది? అంతా అయిపోయింది. అవును, అమ్మాయి గారు కాఫీ. ఊరెళ్తున్నారా అమ్మా? అవును రామయ్య, హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్? అలా అదిరిపడ్డావేంటి రామయ్య? నేనన్నది హైదరాబాద్, హైదరాబాంబ్ కాదు. నాకు సరిగ్గా నేనపడిందమ్మా. నేను అదిరిపడింది హైదరాబాద్లో ఉన్న బాంబు లాంటి మీ బావ రాంబాబు గురించి. ఆడికెళ్ళి కోరుకోరు కట్టాలు తెచ్చుకోవడం ఎందుకమ్మా? నేను మా బావ కంటపడ్డా, బావ వల్ల కష్టాల్లో పడ్డా పర్వాలేదు రామయ్య, కానీ నా వల్ల చంద్రంబాబు కష్టాలు పడకూడదు, ఆయన సమస్యలతో బాధపడకూడదు. మీ వల్ల చంద్రబాబు కట్టాలేటమ్మా? వస్తున్నాయి రామయ్య, ఆయన్ని ఆ కష్టాల్లోంచి బయటపడేయడానికే నేను వెళ్తున్నాను. ఆయనకి సమస్యల్ని దూరం చేయడానికే నేను వెళ్తున్నాను. అసలు ఆ సమస్యలేంటమ్మా? అదంతా చెప్పే టైం లేదు రామయ్య, ట్రైన్ టైం అయింది. ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్ళడం ఎందుకమ్మా? ఫోన్లో మాట్లాడవచ్చు కదా. ఇది ఫోన్లో మాట్లాడితే తీరే సమస్య కాదు రామయ్య, అందుకే వెళ్తున్నాను. కానీ మీరు వెళ్ళడం వల్ల వేరే సమస్యలు ఎదురవుతాయేమోనమ్మా? లేదు రామయ్య, వెళ్ళకపోతేనే ఉన్న సమస్యలు పెరుగుతాయి, వెళ్ళక తప్పదు. లగేజ్ తీసుకో. Thank you.
ఎంత పని చేశావు గీత, నా కళలు ఆయన ఆశలు అన్ని మొక్కలు చేసేసావు. వంశోద్ధారకుణ్ణి మొక్కలు చేసేసావు. సుశీల ఏంటిది ఏడవకు, ఏడవకుండా ఎలా ఉండగలను? మొదటి సంతానాన్ని పోగొట్టుకుంది, ఆయనకి విషయం తెలిస్తే బతకరు. అసలు దేనికి బుద్ధి లేకపోతే డాక్టర్కి బుద్ధి ఉండద్దా? పేషెంట్ దగ్గర ఈ అరుపులు ఏంటమ్మా, కారిడార్లోకి వెళ్ళండి. వెళ్తాం, కానీ ఎవరిని అడిగి నా కోడలి కబాషం చేశారు? అదంతా నాకు తెలీదు, మా డాక్టర్ గారిని అడగండి. ఎన్నో నెల ఏ ఎన్నో నెలలో చెప్తే ఆమె కూడా అబార్షన్ చేసేస్తావా? వాట్, అర్థం కాలేదు డాక్టర్. నువ్వు ఒక ఆడదాని వయ్యుండి అబార్షన్లు చేయడానికి, పిల్లల్ని చంపడానికి సిగ్గుగాలేదు? కంట్రోల్ చేయటం. ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. అసలు ఎవరు మీరు, బయటకు వెళ్ళండి. నేనెందుకు వెళ్ళాలి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మేడం, ఇందాక మీరు అబార్షన్ చేశారే గీత అత్తయ్య గారు. ఓ, అత్తయ్యవా? అవును, కోడల్ని కన్న కూతురులా చూసుకున్న అత్తమ్మని. నా కోడలు తల్లి అవ్వకుండా మీరు చేసిన పాడు పని తట్టుకోలేక మనసు అల్లాడిపోయిన అమ్మని ఆ మనసుతోనే అడుగుతున్నాను, నా కోడలికి అబార్షన్ చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు చెప్పండి డాక్టర్? పర్మిషన్ ఎవరిచ్చారు? మీ కోడలే ఇచ్చింది. కోడలు ఇస్తే సరిపోతుందా? సరిపోదు, కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నాకు పిల్లలు వద్దు అంది, అందుకే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసావా? క్లీన్ చేయడానికి నా కోడలు కడిపేవన్నా చెత్తకుండి అనుకున్నావా? ఇది హాస్పిటల్, ఇక్కడ న్యూసెన్స్ చేయకండి. మీకు మీ కోడల్ని అడిగే హక్కు ఉంటుంది, కానీ నన్ను నిలదీసే హక్కు లేదు. వెళ్ళి మీ కోడల్ని అడగండి. మత్తులో పడేసావుగా, ఇక నేనే అడుగుతాను, అదేం చెప్తుంది? మత్తు దిగాక ఇంటికి పంపిస్తా కదా, అప్పుడు అడగండి. అడుగుతాను, మా కోడల్ని కాదు, ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతాను, ఎక్కడ అడగాలో అక్కడే అడుగుతాను. జరిగిందేదో జరిగిపోయింది, బాధపడకు. నా బాధ సరే, ఈ విషయం మా వారికి తెలియకూడదు, తెలిస్తే ఆయన కూడా దక్కరు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. అలాగే చెప్పను. నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు, ఇంటికి వెళ్ళడం మంచిది. నేను ఆవేశంలో లేను, ఆవేదనతో ఉన్నాను. ఆవేదన తగ్గాలంటే అడగాల్సిన వాళ్ళని అడగాలి. హలో రామయ్య, ఎలా ఉన్నావు? చంద్రం బాబు. నేనే రామయ్య, బాగున్నావా? మీ దయవల్ల బాగానే ఉన్నానయ్యా. ఎస్టేట్ లో వర్కర్స్ గొడవలు ఏం లేవుగా? ఏమి లేవయ్యా, పనులన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయి. సరే అంజిల్ని ఒకసారి పిలు, ఆఫీస్ మ్యాటర్స్ మాట్లాడాలి. అమ్మగారు లేరయ్యా. లేరా, ఎస్టేట్కి వెళ్ళారా? లేదు బాబు, మీ ఊరు వచ్చారు. హైదరాబాదా? అవునయ్యా, నేనే మీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను, ఈలోగా మీరే ఫోన్ చేశారు. అది సరే రామయ్య, సడన్గా ఎందుకు వస్తుంది? ఎస్టేట్లో ఏం ప్రాబ్లం లేదుగా. కానీ మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని చెప్పారయ్యా.